హలో నమస్తే, వెల్కమ్ టు 10 మార్క్స్. పవర్ స్టార్ బర్త్డే కోసం ఇప్పటి నుంచే అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. పవర్ స్టార్ బర్త్డే కి ఏం ట్రీట్ ఇస్తారా, ఏం సినిమాలు వీడియో రిలీజ్ చేస్తాయా, అసలు ఆ వీడియో ఎలా ఉంటుందా అని లెక్కలేసుకుంటున్నారు. ఈ టైంలోనే ఫస్ట్ లుక్ లేదంటూ పోస్టర్ రిలీజ్ చేసిన టీం బర్త్డేకి మాత్రం బాక్సులు బద్దలయ్యే ట్రీట్ కి రెడీ అవ్వమంటున్నారు. పోస్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ బర్త్డేని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయింది ఓజీ టీం. పవన్ బర్త్డే అంటే ఏ ఫోటోనో చిన్న వీడియోనో రిలీజ్ చేస్తారేమో అనుకున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది ఓజీ. ఆకలితో ఉన్న చీతా ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో పవన్ ని పవర్ఫుల్ గా చూపించబోతున్నట్టు అనౌన్స్ చేశారు సుజిత్. అయితే ఈ వీడియోలో పవన్ లుక్క, క్యారెక్టర్, సినిమా అవుట్లుక్క ఏమిస్తారో అని ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ మూవీ టైటిల్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చేస్తున్న ఓజీ ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ బ్రేక్ తర్వాత వచ్చిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా తెరకెక్కుతున్న ఓజీ నుంచి పవన్ సాలిడ్ వీడియో ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. భారీ బడ్జెట్ తో ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఓజీలో పవన్ కళ్యాణ్ హీరో అయితే ఇమ్రాన్ హష్మీ విలన్ గా అర్జున్ దాస్, శ్రేయారెడ్డి నటిస్తున్నారు. పానిండియా వైడ్ గా గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఓజీలో పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా సీరియస్ గా ఉంటుందని తెలుస్తోంది. పవన్ మిగతా సినిమాలకు భిన్నంగా వస్తున్న ఓజీ నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురు చూస్తోంది. బాలయ్య బాబు స్పీడ్ తగ్గేలా లేదు. మా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ చూపిస్తున్నారు. భగవంత కేసరి అయిపోకముందే బాబీతో అనౌన్స్ చేసిన సినిమా పని స్టార్ట్ చేసేసారు. అంతేకాదు బాబీ సినిమా తర్వాత చేయబోయే మూవీ మీద కూడా ఓ కన్నేసి ఉంచారు బాలకృష్ణ. జెట్ స్పీడ్ మీద ఉన్న బాలయ్య బాబీతో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? 60s లో ఉన్న జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు బాలకృష్ణ. మిగతా హీరోలు స్టోరీ సెలెక్ట్ చేసుకునే టైంలో బాలయ్య సినిమా చేసేస్తున్నారు. 1x1 వరుస పెట్టి సినిమాల్ని లైన్ లో పెడుతున్న బాలయ్య ఇంకా అనిల్ రావిపూడి సినిమా కంప్లీట్ కాకుండానే బాబీ సినిమా పనులు స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అనిల్ రావిపూడితో భగవంత కేసరి సినిమా చేస్తున్న ఈ సీనియర్ హీరో బాబీతో చేయబోతున్న సినిమాకి సంబంధించి లుక్ టెస్ట్ కంప్లీట్ చేసేశారు. బాబీ సినిమాలో ఈసారి కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని హింట్ ఇచ్చారు బాలయ్య. అందుకే షూట్ స్టార్ట్ అయ్యే ముందే లుక్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్ లుక్ ఓకే చేసేసింది టీం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈసారి బాలయ్య ఏ లుక్ లో ఏ క్యారెక్టర్ లో కనిపిస్తారని వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న భగవంత కేసరిలో కూడా బాలయ్య డిఫరెంట్ లుక్ తోనే కనిపిస్తున్నారు. పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ చేయకపోయినా ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యే సినిమాలతో ఇంకా సోలో పర్ఫార్మెన్స్ తో ఆదరగొడుతున్నారు బాలకృష్ణ. మాస్ పల్స్ పట్టుకుని సక్సెస్ ని కంటిన్యూ చేస్తున్న బాలయ్య బాబీతో చేస్తున్న సినిమాని భారీగానే తెరకెక్కించబోతున్నారు. ఈ సంవత్సరంలోనే షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ సమ్మర్ కి బాబీ మూవీ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు టీం. బాబీ సినిమా పట్టాలెక్కక ముందే అఖండ 2 పనుల మీద కూడా ఆరా తీస్తున్నారు బాలయ్య. ఇలా వరుసగా ఒక సినిమా కంప్లీట్ అవ్వకుండా నెక్స్ట్ సినిమాని స్పీడప్ చేస్తున్నారు బాలకృష్ణ. ఉప్పెనతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు, 100 కోట్లతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు సాధించాడు. ఇంకేముంది, డైరెక్టర్ గా వరుస సినిమాలతో బిజీ అయిపోతాడు అనుకున్నారు. కానీ 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదకెళ్ళక, షూటింగ్ చేయక సినిమా